హలో అండి, ఈరోజు వీడియో అయితే అందరికీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎవరైతే ఫెర్టిలైజర్స్ మేము మాటి మాటికి ఇవ్వలేము, మేము ఎలాంటి కంపోస్టు ఇవ్వలేము, మేము కేవలం మొక్కలు పెట్టేస్తాము, అవి మాకు క్రాప్ వచ్చే వరకు మేము వాటరింగ్ మాత్రమే చేయగలుగుతాము అని అనుకునే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. అంటే మనం కిచెన్ వేస్టేజ్ మాత్రమే ఇచ్చి ఒక మొక్కకి దాని జీవితకాలం అంతా సరిపోయేటటువంటి ఎరువును మనం ఇస్తున్నాము ఈ వీడియోలో. సో అది దానికి సరిపోతుంది. ఇంకా మీరు ఎలాంటి ఫెర్టిలైజర్స్ అనేవి మొక్కకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అది చక్కగా పెరిగి పెద్దయ్యి క్రాప్ వచ్చే వరకు కూడా ఈ ఎరువు దానికి పనిచేస్తుందండి. అయితే అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు దీనికోసం మనం కావాల్సింది ఏంటంటే ఇలా కన్నాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక కంటైనర్. నేను ఇందులో టమాటా మొక్కలు ఒక 3 నుంచి 4 మొక్కలు పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఈ కంటైనర్ ఈ సైజులో తీసుకున్నాను. మీరు కూడా బేస్డ్ ఆన్ మొక్కలు అన్నమాట, ఎన్ని మొక్కలు పెట్టాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కంటైనర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా కంటైనర్కి ఇలా హోల్స్ పెట్టాలండి, లేదంటే అవి బ్లాక్ అయిపోయి మనకు చూసినప్పుడు వాటర్ బ్లాక్ అయితే లోపల వేర్లు అనేవి కుళ్ళిపోతాయి, దానికోసం అన్నమాట. అయితే ఫస్ట్ లేయర్ ఈ కంటైనర్ని ఎలా ఫిల్ చేసుకోవాలి అంటే ఎండుటాకులతో ఫిల్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎండుటాకులు స్లోగా, అంటే వీటిలో నైట్రోజన్ కంటెంట్ చాలా రిచ్గా ఉంటుంది, ఎక్కువ ఉంటుందండి. ఇదంతా కూడా గార్డెన్లో కలెక్ట్ చేస్తున్నటువంటి ఎండుటాకులే. నేను రెగ్యులర్గా అంటే రకరకాల మెథడ్స్లో మొక్కలు పెంచుతూ ఉంటాను. కొన్ని ఇలా డైరెక్ట్గా కంపోస్ట్ పెట్టేస్తే ఇంక నేను మళ్ళీ ఓన్లీ వాటరింగ్ తప్ప ఇంక వేరే ఏది ఇవ్వనమాట వీటికి. అండ్ ముందు కూడా మీరు ఈ అప్డేట్ అనేది చూస్తారు, మొక్కలు ఎలా పెరుగుతాయి, ఎలా హార్వెస్ట్ ఇస్తాయని. ఆల్రెడీ ఉన్న మొక్కలు కూడా ఒకసారి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు మొదటిసారి కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ ఫస్ట్ లేయరు ఎండుటాకులు తీసుకున్న తర్వాత నెక్స్ట్ లేయర్లో ఇలా సాయిల్, ఈ సాయిల్లో కొద్దిగా కోకోపీట్ యాడ్ చేశాను నేను. అంటే ఇది ఒక 80% మట్టి, ఒక 20% కోకోపీట్ అన్నమాట. దీన్ని ముందుగానే నేను కలిపి పెట్టాను. సో ఒక లేయర్ మందం కొద్దిగా మట్టితో కవర్ చేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారుగా కిచెన్ వేస్టేజ్ని ఇందులో అన్నీ ఉన్నాయండి. అంటే ఆనియన్ పీల్స్, ఆనియన్ యొక్క పొట్టు, ఉల్లిగడ్డ పొట్టు, తర్వాత గుడ్డు పెంకులు ఉన్నాయి, అలాగే ఆకుకూర వేస్టేజ్గా అంటే పాలకూర ఖచ్చితంగా మిగిలింది. ఇంకా అంతా కూడా ఏదైతే వెజిటబుల్ వేస్టేజ్ నేను ఒక 4-5 డేస్ని నుంచి దీన్ని కలెక్ట్ చేశాను. అయితే వచ్చింది వచ్చినట్టుగా ఇలా ట్రేలో వేసి ఎండలో పెట్టానన్నమాట. అయినా కూడా పచ్చిగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఇలా కలెక్ట్ చేసి పెట్టాలి. అలా చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా మట్టి మిక్స్ చేస్తున్నాను నేను. అంటే డైరెక్ట్గా ఒకే చోట వేస్తే అది ఇంకా కొద్దిగా పచ్చిగా ఉంటుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, అందుకని కొద్దిగా మట్టి మిక్స్ చేస్తున్నాను. మీరు ఎండలో దీన్ని ఆరబెట్టేటప్పుడు కూడా మామూలుగా రోజు కలెక్ట్ చేసిన దాంట్లో ఇలాంటి ట్రేలో వేసుకొని అందులో కొద్దిగా మట్టి మిక్స్ చేసి పెడితే కనుక ఎలాంటి పురుగులు రావండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ చక్కగా కుళ్ళుతుంది. ఇందులో ఫ్లవర్స్ కూడా వేసాను చూసారా, చామంతి పూలు, ప్రతీది కూడా, అంటే దేవుడి దగ్గర వేసిన పువ్వులు కూడా మీరు ఇందులో వేయచ్చు. ఎండుటాకులు, పువ్వులు, కిచెన్ వేస్టేజ్ అంతా కలిపి కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు దీన్ని ఇప్పుడు స్లోగా స్ప్రెడ్ చేసుకొని చక్కగా, అంటే మట్టి తక్కువ ఇస్తూ మనం మొక్కల్ని పెంచడం, అలాగే మళ్ళీ మళ్ళీ మాటి మాటికి ఎరువులు ఇవ్వకుండా మొక్కల్ని పెంచే విధానము, ఇన్స్టెంట్గా కిచెన్ వేస్టేజ్ని ఇచ్చి మొక్కని పెంచే విధానం. అండ్ దీని మీద మీరు మ్యాక్సిమం ఒక 3/4 వరకు మట్టితో ఫిల్ చేసుకోవాలి. అయితే ఈ విధానంలో మొక్కకు చక్కగా దాని యొక్క పోషకాలన్నీ కూడా, సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అంటారండి, ఈ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. వాటికి కావాల్సిన కాల్షియం A to Z అన్నమాట, మొక్క పెరగడానికి కావాల్సినటువంటి అన్ని పోషకాలు కూడా ఈ కిచెన్ వేస్టేజ్లో ఉంటాయి. ఇవేంటంటే స్లోగా కొద్ది కొద్దిగా లోపల ఇవి కుళ్ళుతూ ఉంటాయి కాబట్టి ప్రాసెస్లో చక్కగా మొక్కకి రోజు కొద్దిగా పోషకాలు అనేవి తీసుకుంటూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నటువంటి కప్పులో ఉన్న పౌడర్ ఏంటా అనుకుంటున్నారా, ఇది బోన్ మీల్ పౌడర్ అండి. ఈ ఆర్గానిక్గా తెచ్చుకున్నటువంటి బోన్ మీల్ పౌడర్ ఎందుకు వేస్తున్నానంటే ఇది పచ్చిగా ఉన్నటువంటి కిచెన్ వేస్టేజ్ని వేసాం కాబట్టి ఆ యొక్క
ఆకులు ఏవైనా సరే కూరగాయలు అనేవి పచ్చిగా ఉన్నప్పుడు కుళ్ళుతూ ఉంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంటాయన్నమాట. దానివల్ల మొక్కకి ఎలాంటి హాని జరగకుండా దాని యొక్క పిహెచ్ని బ్యాలెన్స్ చేయడానికి నేను కొద్దిగా ఈ యొక్క బోన్ మీల్ని నేను మట్టిలో యాడ్ చేశానండి. అండ్ దాని తర్వాత నేను మళ్ళీ సాయిల్తో నేను మొత్తం కవర్ చేస్తున్నాను. అయితే ఈ మట్టి కొద్దిగా మనం వాటరింగ్ ఇచ్చేటప్పుడు తగ్గిపోతూ ఉంటుంది కదా, రోజు రోజుకు ఒక వారం రోజుల వరకు మనం అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ తక్కువగా ఉంటే మీరు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 3/4 ఇస్తే సరిపోతుంది కంటైనర్ని బట్టి. ఇప్పుడు టమాటా మొక్కలు చూద్దాం. ఇందులో నారు పోసి కొన్ని మొక్కలు అయితే తీసి వేరే కంటైనర్స్లో పెట్టాను, బట్ అయినా కూడా చాలా ఇంకా కొన్ని మిగిలాయి కానీ అలాగే ఉంచేసానన్నమాట. బాగా పెరిగాయి చూసారా. సో ఇందులో నుంచి కొన్ని చిన్న మొక్కల్ని తీస్తానండి. పెద్ద మొక్కలు ఆల్రెడీ పెరిగాయి కదా, సో వాటిని ఎలాంటి డిస్టర్బ్ చేయట్లేదు. చిన్న మొక్కలు కొద్దిగా పక్కకు తీసిపెట్టి మట్టితో సహా చక్కగా వాటిని తీసేసుకోవాలి. ఒక 3 మొక్కలు పెడదాం అనుకుంటున్నాను నేను. 3 మొక్కలు అయితే తీసుకున్నాను. వేరు రూట్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వకుండా వీటిని జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇంకొంచెం మట్టి పోస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనం వాటరింగ్ ఇచ్చే కొద్దీ తగ్గుతుంది కాబట్టి ఒకేసారి కొద్దిగా మట్టితో కవర్ చేసేసి ఇప్పుడు ఈ మొక్కల్ని ఇందులో ప్లాంటేషన్ చేస్తాను చూడండి. 3 మొక్కలు అయితే చాలా బాగా పెరుగుతాయండి ఈ టబ్లో. ఇది బ్లాక్ టబ్ కాదు, బయట షాప్లో దొరికేటటువంటి టబ్ కానీ ఇది అంత డెప్త్గా ఉండదు. అంటే బ్లాక్ టబ్ చాలా డెప్త్గా ఉంటుంది కానీ ఇది అంత డెప్త్గా ఉండదు, సరిపోతుంది మొక్కలకైతే. టమాటా మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. టమాటా కానీ మీరు బెండ మొక్కలు పెట్టొచ్చు, అలాగే వంగ మొక్కలు పెట్టొచ్చు, ఎనీ ఏదైనా సరే కూరగాయ మొక్కలు పెట్టొచ్చు అండి. కానీ పాదు అంటే మళ్ళీ మీకు సరిపోదు, పాదులకి కొంచెం పెద్ద కంటైనర్ కావాలి. ఒకవేళ పెట్టినా కూడా వస్తాయి కానీ 1-2 కాయలు వచ్చిన తర్వాత ఆగిపోతాయి అన్నమాట. అదే మీరు ఇలా ఈ మొక్కలు పెట్టారనుకోండి చక్కగా క్రాప్ అయితే తీసుకోవచ్చు. ఎంత హెల్దీగా ఉన్నాయి చూసారా మొక్కలు, కొద్దిగా అంత డెప్త్గా కూడా అవసరం లేదు, సాయిల్లో పెట్టేయడమే. వీటికి వాటరింగ్ ఇచ్చే ఎప్పుడైనా మొక్కను ప్లాంటేషన్ చేసిన తర్వాత చక్కగా వాటరింగ్ అంతా తడిచేటట్టు వాటరింగ్ ఇవ్వాలండి. అది కూడా మనము ఎప్పుడు ఈ ప్లాంటేషన్ చేయాలి అంటే ఓన్లీ ఈవినింగ్ టైంలో, అంటే ఈవినింగ్ చేస్తే కనుక మీరు అవి సర్వైవ్ అవుతాయి. లేదంటే మళ్ళీ ఎండలో పెట్టారనుకోండి మార్నింగ్ టైంలో ఆ ఎండకి అవి షాక్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. వీడియో మొదటి నుంచి ఆఖరి వరకు చూసిన వాళ్ళకి మొత్తం అర్థమవుతుందండి. మనకు ఫాస్ట్ ఫాస్ట్గా కావాలి అని అనుకున్న వాళ్ళకి కొద్దిసార్లు కొన్ని స్టెప్స్ అయితే మీరు మిస్ అవుతారు, కాబట్టి ఎండింగ్ వరకు చూడాలి. చూసిన తర్వాత మనం అలాగే ఎలా ఫాలో అయ్యామో అలా చేస్తే చక్కగా మొక్కలు అనేవి అయితే మీకు ఎలాంటి ఇది లేకుండా పెరుగుతాయి. అయితే ఈ పద్ధతిలో ఏంటంటే ఇన్స్టెంట్గా మనము ఈ యొక్క కిచెన్ వేస్టేజ్ని ఇవ్వడము, అంటే ఫ్రెష్గా వచ్చింది ఇచ్చేయచ్చు. దాంతోపాటు మొక్కలు అనేవి మళ్ళీ మళ్ళీ మనము మొక్కలకి ఎలాంటి ఫెర్టిలైజర్స్ అందించకుండా డైరెక్ట్గా ఒకేసారి ఇస్తున్నాం అన్నమాట. స్లోగా అంటే ఇందులో కుళ్ళుతూ ఉంటుంది, మొక్కకు అందుతూ ఉంటాయి పోషకాలు అనేవి. చూసారా ఎంత చక్కగా నిలబడ్డాయో. ఇప్పుడు వాటరింగ్ ఇద్దాం. మీరు వాటరింగ్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దాన్ని మీరు డైరెక్ట్గా మగ్గుతో ఫోర్స్ఫుల్గా ఎప్పుడు కూడా వాటరింగ్ ఇవ్వకూడదండి. జాగ్రత్తగా ఇలా చేయితో చిలకరించడం కానీ లేదా మగ్గుతో వాటర్ తీసుకొని చక్కగా చిలకరించడం కానీ చేయాలి. అయితే మొదటిసారిగా మొక్కలు ఇప్పుడు రీపాటింగ్ చేశాను కాబట్టి ఇదంతా కూడా డ్రై సాయిల్ అన్నమాట, ఎలాంటి వెట్ సాయిల్ కాదు కదా, అందుకని బాగా తడవాలి కాబట్టి ఎక్కువ వాటర్ ఇస్తున్నాను నేను. ఎంత మంచిగా వాటర్ ఇస్తే అంత చక్కగా మొక్క అనేది నిలబడుతుంది. మరీ వాటర్ ఎక్కువ కారిపోయేటట్టు కాదు కానీ చక్కగా మట్టి అంతా తడిచిపోయేటట్టు ఇవ్వాలి. అండ్ ఇప్పుడు చూద్దాం అవి ఎలా ఉన్నాయో, చూడండి ఎంత ముద్దుగా వచ్చాయో. అయితే వీటిని తీసి ఇప్పుడు స్టాండ్ మీద పెట్టేశాను నేను. ఇంకా స్టాండ్ ఉంటుంది పక్కనే, ఏదైనా వాటర్ అవుట్లెట్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడ సాయిల్ మనకు అక్కడ నుంచి లీక్ అవ్వడం కానీ అదంతా జరగదు. ఇప్పుడు మనము ఆల్రెడీ పెరిగిన మొక్కల్ని చూద్దాము. చూడండి టమాటాలు ఎంత గుత్తులుగా వస్తున్నాయో, ఎంత బ్యూటిఫుల్గా. చాలా హార్వెస్ట్ తీసుకోవచ్చండి మీరు ఇలాంటి మెథడ్లో, చాలా బాగా వస్తుంది క్రాప్ కూడా. మీరు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు, ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. అంటే కొంతమంది కొన్ని మొక్కలే పెట్టుకునే వాళ్ళు లేదా అంటే ప్రతిదానికి ఇలా కంపోస్ట్ ఇవ్వాలంటే కూడా
మీరు బాగా కలెక్ట్ చేసుకోవాలి. కిచెన్ వేస్టేజ్ వచ్చింది వచ్చినట్టుగా ఇలా మొక్కలకి ఇచ్చుకుంటూ వెళ్తే కనుక మీరు ఇలా చాలా మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు. నా గార్డెన్లో ఉన్నటువంటి టమాటో మొక్కలన్నీ మీకు చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా చాలా ఫ్లవరింగ్ వచ్చాయి. మీ అందరి ముందే, మీ కళ్ళ ముందే ఇవన్నీ కూడా నేను తెచ్చి రీపాటింగ్ చేయడం కానీ నారిపోయడం కానీ చేశాను. ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి, ఆకుల దగ్గర నుంచి కూడా మీకు చక్కగా కనిపిస్తున్నాయి కదా. అది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అందరికీ కూడా హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ణ సుఖినో భవంతు.